హాయ్ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఫ్రేజల్ వర్బ్స్ విత్ గెట్ సో గెట్తో వచ్చే ఫ్రేజల్ వర్బ్స్ ఏంటో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం కానీ దానికంటే ముందు అసలు ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటో చూద్దాం సో ఈ ఫ్రేజల్ వర్బ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎ వర్బ్ అండ్ ప్రిపోజిషన్ ఆర్ వర్బ్ అండ్ యాడ్ వర్బ్ ఆర్ సమ్టైమ్స్ బోత్ వర్బ్ ప్రిపోజిషన్ అండ్ యాడ్ వర్బ్ ఓకే సో ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి ఏంటి ఇది ఒక కాంబినేషన్ అంటే వర్బ్ ప్లస్ యాడ్ వర్బ్ లేదా వర్బ్ ప్లస్ ప్రపోజిషన్ అండ్ కొన్ని కొన్నిసార్లు వర్బ్ ప్లస్ యాడ్ వర్బ్ ప్లస్ ప్రపోజిషన్ మూడు ఉంటాయి కానీ వర్బ్ అనేది కంపల్సరీ ఆ కాంబినేషన్లో ఉండాలి అందుకే దాన్ని ఫ్రేజల్ వర్బ్ అంటాం ఓకే సో ఫ్రేజ్ అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఓకే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్రేజ్ ఓకే ఇందులో రెండు పదాలు ఉన్నాయి ఓకే టూ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఫ్రేజ్ అండ్ ఇక్కడ గెట్ వచ్చేసి ఏంటి ఇది ఒక వర్బ్ అండ్ అప్ అనేది ఇదొక ప్రపోజిషన్ సో వర్బ్ ప్లస్ ప్రపోజిషన్ ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ ఓకే సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ వర్బ్ అండ్ ప్రపోజిషన్ ఆర్ వర్బ్ అండ్ యాడ్ వర్బ్ ఆర్ టైమ్స్ బోత్ వర్బ్ యాడ్ వర్బ్ అండ్ ప్రపోజిషన్ ఓకే సో కొన్ని కొన్నిసార్లు మూడు ఉంటాయి అంటే వర్బ్ తర్వాత యాడ్ వర్బ్ ప్రపోజిషన్ ఇలా అన్ని ఉంటాయి రైట్ సో ఈరోజు మనము గెట్తో వచ్చే ఫ్రేజల్ బాబ్స్ ఏంటో చూద్దాము ఓకే సో ఫస్ట్ వన్ ఈజ్ గెటప్ ఓకే సో గెటప్ అంటే ఏంటి టు గెట్ అవుట్ ఆఫ్ బెడ్ ఓకే సో బెడ్లో నుండి లేవడం సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ ఆల్వేస్ గెట్ అప్ అట్ సిక్స్ ఓకే సో నేను ప్రతిరోజు ఆరు గంటలకి నిద్ర లేస్తాను ఓకే సో ప్రతిరోజు నేను ఆరు గంటలకి నిద్ర లేస్తాను సో గెటప్ అంటే ఏంటి బెడ్లో నుండి నిద్ర లేవడం సో మరి వేకప్ అంటే ఏంటి మనం వేకప్ అని కూడా యూజ్ చేస్తాం కదా సో వేకప్ అంటే నిద్ర నుండి మేల్కోవడం ఓకే అంటే జస్ట్ కళ్ళు తెరవడం అంతే రైట్ దాన్ని మనం వేకప్ అంటాం ఓకే సో పూర్తిగా బెడ్ నుండి బయటకు వచ్చేస్తే ఓకే బెడ్లోంచి లేచి లేచి బయటికి వస్తే దాన్ని ఏమనాలి గెటప్ అని అనాలి ఓకే సో ఊరికే మీరు కళ్ళు తెరిచే అలాగే ఉంటారు ఓకే సో కాసేపు కొంతమంది ఏం చేస్తారంటే అలాగే ఉంటారు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బెడ్ పైన అలాగే ఉంటారు లేదా కూర్చుంటారు ఓకే దాన్ని జస్ట్ బేకప్ అంటారు సో పూర్తిగా బెడ్ నుండి మీరు బయటకు వచ్చేస్తే తర్వాత మీ పళ్ళు మీరు చూసుకుంటే దాన్ని ఏమనాలి గెటప్ సో టు గెట్ అవుట్ ఆఫ్ బెడ్ ఐ ఆల్వేస్ గెటప్ ఎడ్ సిక్స్ ఓ క్లాక్ ఓకే సిక్స్ సో నేను ప్రతిరోజు ఆరు గంటలకి లేస్తాను నిద్ర లేస్తాను నెక్స్ట్ గెర్ ఆన్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఆన్ ఆర్ ఇన్ సంథింగ్ ఓకే సో దేనిపైనైనా ఎక్కడం కానీ దేంట్లోకైనా వెళ్ళడం కానీ ఓకే అంటే ఇది అన్నిటికీ వర్తించదు సో గెట్ ఆన్ ద ట్రైన్ బస్ ప్లేన్ షిప్ సో వీటికి మాత్రమే ఓకే అంటే జనరల్గా మనకు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా అంటే ట్రైన్ బస్ ప్లేన్ షిప్ సో ఇలాంటి వాటిలోకి వెళ్ళినప్పుడు మనం గెట్ ఆన్ అని యూస్ చేస్తాం ఓకే అంటే బస్ ఎక్కడం ట్రైన్ ఎక్కడం ప్లేన్ ఎక్కడం షిప్ ఎక్కడం సో వీటిని మనం ఇంగ్లీష్లో ఏమంటాం గెట్ ఆన్ ఓకే సో ఎగ్జాంపుల్ ఐ గెట్ ఆన్ ద బస్ ఎట్ ఎయిట్ ఏఎం ఎవ్రీ మార్నింగ్ సో నేను ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకి బస్సు ఎక్కుతాను ఓకే సో నేను అంటే ఆఫీస్కి వెళ్ళడానికి లేదా ఎక్కడికైనా వెళ్ళడానికి నేను ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకి బస్సు ఎక్కుతాను అనడానికి ఏమనాలి ఐ గెట్ ఆన్ ద బస్ ఎట్ ఎయిట్ ఏఎం ఎవ్రీ మార్నింగ్ ఓకే సో ఇక్కడ గెట్ ఇదేంటి ప్రజెంట్ ట్రైన్స్లో ఉంది సో గాట్ అంటే అప్పుడు పాస్ట్ టెన్స్ అవుతుంది నెక్స్ట్ గెట్ ఆఫ్ టు ఫిజికల్లీ లీవ్ ఎ కార్ బస్ ట్రైన్ ప్లేన్ బైక్ ఓకే అంటే గెట్ ఆన్ అంటే ఎక్కడం సో గెడ్ ఆఫ్ అంటే దిగిపోవడం ఓకే అండ్ ఇవి కూడా కార్ బస్ ట్రైన్ ప్లేన్ బైక్కి ఇలాంటి వాటికి మనం యూజ్ చేస్తాం ఓకే సో వి గాట్ ఆఫ్ ద బస్ ఎట్ ద లాస్ట్ స్టాప్ సో ఇక్కడ గెట్ ఆఫ్ అంటే ఏంటి దిగిపోవడం సో మేము లాస్ట్ స్టాప్ దగ్గర బస్ దిగిపోయాము సో బస్ దిగిపోయాము అంటే గెట్ గాట్ ఆఫ్ సో ఇక్కడ మనం ఇది పాస్ టైమ్స్లో చెప్తున్నాం ఓకే సో గెట్ ఆఫ్ అనేది ప్రజెంట్ సో ఆల్రెడీ అయిపోయింది ఓకే సో పొద్దున్న కావచ్చు నిన్న కావచ్చు సో లాస్ట్ స్టాప్లో మేము బస్సు దిగాము అని చెప్పడానికి వి గాట్ ఆఫ్ ద బస్ ఎట్ ద లాస్ట్ స్టాప్ ఓకే నెక్స్ట్ గిర్ ఆఫ్ ద కార్ ప్లీజ్ దయచేసి కారు దిగండి సో ఎవరైనా కార్ ఎక్కారు సో తర్వాత అక్కడ మీరు చేరాలనుకున్న ప్లేస్కి చేరిపోయారు అప్పుడు మీరు వాళ్ళని కార్ దిగాలి అని చెప్పాలనుకుంటే ఏమనాలి గిర్ ఆఫ్ ద కార్ ప్లీజ్ ఓకే సో ఇది సో ఎక్కాలనుకున్నప్పుడు అంటే ట్రైన్ బస్ ప్లేన్షిప్ ఇలాంటివి ఎక్కాలంటే గెట్ ఆన్ దీపోవాలంటే గెట్ ఆఫ్ నెక్స్ట్ గెట్ ఓవర్ టు రికవర్ ఫ్రమ్ సంథింగ్ యూజువల్లీ అన్ ఇల్నెస్ ఆర్ అన్హ్యాపీనెస్ ఓకే అంటే ఏదైనా స్థితి నుండి కోలుకోవడం ఎలాంటి స్థితి నుండి అంటే ఏదైనా అనారోగ్యం నుండి కోలుకోవడం లేదా ఏదైనా అన్హాపీనెస్ అంటే బాధ నుండి కోలుకోవడం ఓకే దాన్ని మనం ఏమంటామంటే గెట్ ఓవర్ కోలుకోవడాన్ని ఏమంటాము గెట్ ఓవర్ ఓకే అది బాధ కావచ్చు లేదా అనారోగ్యం నుండి కోలుకోవడాన్ని గెట్ ఓవర్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ గాట్ ఓవర్ అ బ్యాడ్ కోల్డ్ ఓకే అంటే నేను జలుబు నుండి కోలుకున్నాను సో నాకు చాలా బ్యాడ్ కోల్డ్ అంటే చాలా భయంకరమైన జలుబు చేసింది ఓకే దాని నుండి నేను చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు నేను దాని నుండి కోలుకున్నాను సో ఐ జస్ట్ గాట్ ఓవర్ అ బ్యాడ్ కోల్డ్ ఓకే నెక్స్ట్ ఇట్ టుక్ హర్ ఎ లాంగ్ టైమ్ టు గెట్ ఓవర్ హర్ ఫాదర్స్ డెత్ సో వాళ్ళ నాన్న చనిపోయిన బాధ నుండి ఆమె కోలుకోవడానికి ఆమెకి చాలా టైం పట్టిందంట ఓకే రైట్ సో వాళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి ఆ బాధ నుండి కోలుకోవడానికి ఆమెకి లాంగ్ టైం అంటే చాలా టైం పట్టింది ఇప్పుడు నెక్స్ట్ వన్ గెట్ డౌన్ గెట్ ఆన్ అంటే టు మూవ్ డౌన్ ఫిజికల్లీ ఓకే ఇది కూడా దిగిపోవడమే ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ షీ నీడెడ్ హెల్ప్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద హార్స్ అంటే గుర్రం మీద నుండి కిందికి దిగడానికి ఆమెకి హెల్ప్ అవసరం పడింది సో ఇంతకుముందు మనము గెడ్ ఆఫ్ అని చూసాం అక్కడ కూడా గేట్ ఆఫ్ అంటే ఏంటి దిగడం అని చూసాము కానీ అక్కడ ఏంటి అంటే గెడ్ ఆఫ్ బస్ కావచ్చు కార్ కావచ్చు ట్రైన్ ప్లేన్ ఇలాంటి వాటికి మాత్రమే మనం గెడ్ ఆఫ్ అనేది యూజ్ చేయాలి మిగతా వాటికి అంటే ఒక చెట్టు ఒక ట్రీ కావచ్చు ఇలా ఒక వాళ్ళు ఒక గోడ కావచ్చు లేదా ఇలా హార్స్ ఒక గుర్రం ఇలాంటి వాటి నుండి పైనుండి నుండి కిందికి దిగాలంటే అప్పుడు ఏమనాలంటే గెట్ డౌన్ సో ఎవరైనా పైన ఉన్నారు గోడ పైన కూర్చున్నాడు ఎవరైనా అబ్బాయి లేదా చెట్టు మీద కూర్చున్నాడు ఓకే గెట్ డౌన్ ఓకే సో షీ నీడెడ్ హెల్ప్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద హార్స్ సో గుర్రం మీద నుండి కిందికి రావడానికి ఆమెకి హెల్ప్ లేదా సహాయం అవసరం పడింది సో ఎవరైనా బాబు పైకి అనుకోండి సో గోడ పైన కావచ్చు చెట్టు పైన కావచ్చు ఇప్పుడు ఏమనాలి గెట్ డౌన్ ఫ్రమ్ ద వాల్ లేదా గెట్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ ఓకే చెట్టు మీద నుండి కిందికి రా లేదా గోడపై నుండి కిందికి రా ఇలా సో దట్ ఈస్ గెట్ డౌన్ సో గెట్ ఆఫ్ అనేది ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఓకే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి కదా అలా ఓకే నెక్స్ట్ వన్ గెడ్ అలాంగ్ విత్ గెట్ అలాంగ్ విత్ అంటే టూ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ సం వన్ ఓకే అంటే వేరే వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి అనుకుంటే అప్పుడు మనం గెట్ అలాంగ్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గెట్ అలాంగ్ విత్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ ఓకే సో అంటే మా అన్నదమ్ములతోని మరియు అక్క చెల్లె అందరితోని కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఓకే అంటే మేము ఎవరము ఒకరితో ఒకరము గొడవపడము చాలా కలిసిమెలిసి ఉంటాము సో గెట్ అలాంగ్ విత్ అంటే కలిసిమెలిసి ఉండడం ఓకే మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం నెక్స్ట్ గెట్ అక్రాస్ టు కమ్యూనికేట్ ఆర్ టు మేక్ సమ్ వన్ అండర్స్టాండ్ సంథింగ్ సో గెట్ ఎక్రాస్ అంటే ఏంటి అంటే మీరు చెప్పే విషయం ఎదుటి వారికి అర్థమయ్యేలాగా మనం తెలియజేయడం ఓకే అంటే మనం చెప్పే విషయం ఏది వాడికి అర్థమయ్యేలాగా మనం చేయడం దాన్ని ఏమంటామంటే మనం గెట్ అక్రాస్ ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ నాట్ వెరీ గెట్ ఎట్ గెటింగ్ హిస్ ఐడియా ఎక్రాస్ అంటే అతను తన ఐడియాస్ని విడత వ్యర్థపరచడం లేదా తెలియజేయడంలో అంతగా రాణించడు ఓకే అంతగా కమ్యూనికేట్ చేయడు లేదా ఎదుటి వారికి అర్థమయ్యేలా తన ఐడియాస్ని చెప్పాడు ఓకే సో

ఓకే రైట్ సో ఒక మనిషి నుంచి కావచ్చు లేదా ఒక వస్తువు నుంచి కావచ్చు దూరంగా వెళ్ళిపోవడం ఫర్ ఎగ్జాంపుల్ గెట్ అవే ఫ్రమ్ మీ సో మీరే వేరే వాళ్ళని అంటున్నారు గెట్ అవే ఫ్రమ్ మీ ఓకే నా నుండి దూరంగా వెళ్ళిపో ఓకే సో మీకు ఎవరో దగ్గరికి వస్తే నచ్చలేదు సో చిరాకు పడుతున్నారు సో గెట్ అవే ఫ్రమ్ మీ నా నుండి దూరంగా వెళ్ళిపో ఓకే సో మీకు మీరు వెళ్ళవడం కానీ లేదా మీరు ఇంకెవరు చెప్పడం కానీ సో అలాంటి సందర్భాల్లో ఏమంటాం గెట్ అవే ఓకే రైట్ సో ఇలా గెట్ అవే ద నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఈస్ గెట్ ఆఫ్ గెట్ అవుట్ ఆఫ్ అంటే టు అవాయిడ్ సంథింగ్ ఓకే అంటే ఏదైనా పనిని మనం అవాయిడ్ చేసినప్పుడు ఓకే చేయకుండా దూరంగా వెళ్ళినప్పుడు దాన్ని గెట్ అవుట్ ఆఫ్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ షీ ఆల్వేస్ టెల్స్ అవర్ పేరెంట్స్ షీ హ్యాస్ హోమ్ వర్క్ టు అవుట్ ఆఫ్ డూయింగ్ ద డిషెస్ ఓకే సో ఆమె ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆమె పేరెంట్స్కి ఏమని చెప్తుంది అంట వాళ్ళ తల్లిదండ్రులకి నాకు హోంవర్క్ ఉందని చెప్తుంది ఎప్పుడు చెప్తుంది ఓకే టు గెట్ అవుట్ ఆఫ్ డూయింగ్ ద డిషెస్ అంటే డూయింగ్ ద డిషెస్ అంటే అంటలు తోమడాన్ని లేదా గిన్నెలు తోమడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం డూయింగ్ ద డిషెస్ సో ఎప్పుడు అంట్లు తోమేటప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది ఆ పని నుంచి తప్పించుకోవడానికి ఓకే ఆ పనిని అవాయిడ్ చేయడానికి ఏమని చెప్తుంది నాకు హోంవర్క్ ఉందని చెప్తుంది ఓకే దాన్ని మనము ఓకే ఇక్కడ అవాయిడ్ చేయడానికి ఏమంటాం టు గెట్ అవుట్ ఆఫ్ ఓకే ఏదైనా పని నుండి ఓకే ఎస్కేప్ అవ్వడానికి నెక్స్ట్ గెట్ టు గెట్ టు అంటే రీచ్ అరైవ్ ఎట్స్ ఓకే సో చేరుకోవడం ఎక్కడికైనా చేరుకుంటే దాన్ని ఏమంటాం గెట్ టు అంటాం ఓకే సో ఐ విల్ కాల్ యూ వెన్ ఐ గెట్ టు ద రైల్వే స్టేషన్ నేను రైల్వే స్టేషన్ చేరుకోగానే నీకు కాల్ చేస్తాను ఓకే దాన్ని ఏమంటాం గెట్ టు సో గెట్ టు అంటే రీచ్ ఓకే సో ఇలా మనము జనరల్గా రీచ్ అని లేదా అవాయిడ్ అని ఇలా జనరల్గా యూజ్ చేసే బదులు అడ్వాన్స్ లెవెల్లో ఇలా మనం ఫ్రెజల్ వర్క్స్ని యూజ్ చేయొచ్చు సో ఇలా మనము గెట్తో ఫ్రెజల్ వర్ఫ్ని యూజ్ చేయొచ్చు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెజల్ వర్క్స్ విత్ గెట్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్